అనుకోకుండా ఎలక్షన్లు వచ్చినాయి. మరి 30 గ్రామాలు తిరిగిన మన మండలంలో, కానీ ఇంత పేదరికము ఏ గ్రామంలో కలమాట? రెండే గ్రామాలు, ఒకటి ఊటూరు, ఒకటి మద్దికుంట. అక్కడ కూడా గిట్లనే ఉన్నది. కొంతమంది చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నారు. మనకేమో జాగాలు లేవు, భూములు లేకపోయే సందర్భం దళితవాడలో కనబడుతూ ఉన్నది. కాబట్టి దీన్ని తప్పకుండా నాకు ఒక బాధ్యతగా తీసుకొని ఈ కాలాన్ని కొంత అభివృద్ధి చేసుకుందాం అన్నటువంటి ఆలోచనతో మీ ముందుకు రావడం జరిగినది. మొత్తంలో ఏమనుకున్నామనంటే ఇండ్లు అంటే ఒకటే దగ్గర కాలనీ కట్టించి ఆ కాలనీలో మంచి లైట్లు నల్లాలు అన్ని పెట్టించి ఒక దగ్గర కట్టేయాలని మనం అనుకున్నాం. అట్లా కొంత జాగా చూడడం జరిగింది. జాగ ఎక్కడ దొరకలేదు. దొరకపోయేసరికి అది కొంచెం పెండింగ్ అయిపోయింది. అట్లా కాకుండా మన ముఖ్యమంత్రి గారితో నేనే స్వయంగా మాట్లాడడం జరిగింది. సార్, మా దళితుల ఇళ్లలో మళ్ళా జాగా బీగా ఉంటే ఎక్కడో అడవిలో ఉంటా సార్, ఈ అడవిలో ఎక్కడో ఇల్లు కట్టుకుని మా వాళ్ళు ఉండలేరు, దయచేసి ఎవరికైనా జాగ ఉంటే అక్కడనే ఇవ్వాలన్నప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా అంగీకరించడం జరిగింది. ఎవరికి జాగా ఉంటే వాళ్ళనే ఇలా కూలిపోయిన ఇళ్లను కూడా తీసేసి మంచిగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మీరే కట్టుకునే విధంగా మీకే పైసలు ఇచ్చి మీ చేతుల్ని కట్టే విధంగా మీరు తప్పకుండా ఒప్పుకోవాలి సార్ అన్నప్పుడు సార్ కూడా ఒప్పుకోవడం జరిగినది. 1400 ఇండ్లు మొన్న తీసుకొచ్చి పెడితే నేను అట్లనే పెట్టుకున్నా. మరి తప్పకుండా ఎక్కడెక్కడైతే ఏ ఊర్లో అవసరం ఉన్నాయో వాటిని గుర్తించి, మనకి ఎలక్షన్లు అనేది ఎక్కువ దూరం కూడా లేదు, ఒక 2 నెలలు మాత్రమే ఉన్నది. సరిగ్గా 11వ తారీఖు రోజున మన ఖచ్చితంగా నిధులకు ఇంతో అంతో పట్టించుకున్న గవర్నమెంట్ ఏదైనా ఉన్నదంటే అది మన సర్కారే. నాకు తెలుసు వాస్తవంగా ఒక బిడ్డ ఆడబిడ్డ పెళ్లి చేయాలంటే మన ఇళ్ళలో ఎంత తిప్పలవుతుంది మీ అందరికి తెలుసు. అవ్వ తాలిబొట్లు కుదబెట్టి బిడ్డకు తాలిబొట్టు చేయించినటువంటి పరిస్థితి, పుస్తలు చేయించినటువంటి దుఃఖాలు మన దానిలో మనకు కనబడతా ఉంటాయి. మన మీద పెద్ద పెద్ద ఫంక్షన్ హాలలో చేసుకోవడం కాదు, ఏదో ఇంటి ముంగడ ఇట్లాంటి టెంట్ వేసుకొని, ఎక్కడంటే పందిరి వేసుకుంటాం కానీ ఇట్లాంటి టెంట్ వేసుకొని ఏదో ఉన్నదేదో ఎల్ల తీసుకొని ఇంతో అయ్యక అప్ప చెప్పి పిల్లలకు దండం పెట్టి సాగనంప బతుకులు మనవి. మరి అట్లాంటి చాలా మంది పెళ్లిళ్ళు చేసి బొమ్మ బతుకపోయిన వాళ్ళు ఉన్నారు, జీతాలు ఉన్న వాళ్ళు ఉన్నారు, ఆడబిడ్డ పెళ్లి చేస్తే. ఇట్లాంటి వాళ్ళ కోసము తప్పకుండా వాళ్ళని గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళకు కొంత ఆత్మగౌరవంతో ఉండాలన్నటువంటి ఆలోచన చేసి ముఖ్యమంత్రి గారు మన ఇళ్ళల పెళ్లిళ్ళు అయితే 116000 రూపాయల కట్నం అంటే అది మామూలు కాదు. 116000 ఎవరైనా ఇవ్వమంటే 10,000 ఇస్తుండొచ్చు. మా జగన్ అన్నాడు, అయ్యా జగన్ ఎట్లా చూడు, ఆడబిడ్డ పెళ్ళి అంటే అటు చూసి జైలకే తీసి 10,000 పెడుతుండదు తప్ప అయితే 100000 రూపాయలు అయితే ఇవ్వలేరు కదా. ఎవరు కూడా ఇవ్వలేరు ఉత్తగానే. మరి అట్లాంటిది 116000 రూపాయలు మన దళితుల కోసమే మనల్ని గుర్తుపెట్టుకొని ఇలా మా దళితులు మంచిగా పెళ్లిళ్ళు చేసుకోవాలన్న ఆలోచనతో ఇది కూడా మనం చేసుకోబెట్టినాం. ఇది ఎవ్వరు కూడా ఇప్పటి